तेलंगाना प्रांतम अनेक मंदि कवुलकु कलाकारुलकु पुट्टिनिल्लनि वाटिनि प्रति ओक्करू प्रोत्साहिंचालनि प्रतिमा फाउंडेशन चैर्मन डाक्टर चर्मनेनी विकासराव पेर्कोन्नारु। ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన బలగం శ్రీనివాసరావు సర్పంచ్ పాత్రలో మెప్పించిన నాగారం గ్రామానికి చెందిన నరసింగం ను సత్కరించడంతో పాటు లింగంపల్లి గ్రామానికి చెందిన పలువురు కళాకారులకు సంగీత వాయిద్య పరికరాలను అందజేశారు। రాజన్న సిరిసిల్ల జిల్లా కొల్లలపేట మండలం నాగారం గ్రామంలో డాక్టర్ చిన్నమనేని వికాసరావు ఆధ్వర్యంలో బలగం శ్రీనివాసరావు సర్పంచ్ పాత్రలో మెప్పించి పలువురు మన్నులు పొందిన నరసింగం ను ఘనంగా సత్కరించి అభినందించారు। అసమానతను తొలగించేందుకు కవులు కళాకారులు ప్రజలు తెలంగాణ ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా వారిని సత్కరించుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు। అనంతరం వేములవాడ గ్రామీణ మండలం లింగంపల్లికి చెందిన కళాకారులకు 80,000 రూపాయల విలువైన సంగీత వాయిద్యాలను అందజేశారు। గ్రామాలు అభివృద్ధి చెందడానికి గ్రామ ప్రజలు రాజకీయాలకు అతీతంగా కలిసి ఉండాలని సందర్భంగా పేర్కొన్నారు। కార్యక్రమంలో లింగంపల్లి గ్రామ సర్పంచ్ కవిత తిరుపతి రెడ్డి నూకలమని ఎంపీటీసీ బోర్డు శంకరమారాములు కళాకారుల సంఘం అధ్యక్షులు మల్లయ్యతో పాటు పలువురు కళాకారులు హాజరయ్యారు। ఐదు సంవత్సరాల క్రితమే మరి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతిమ జిఎంఆర్ సహకారంతో ఇక్కడ చేపట్టాం। మరి అప్పటి నుంచి నైపుణ్య అభివృద్ధి కేంద్రాల్లో మరి యువతకు నైపుణ్యాలు ఇచ్చే విషయంలో క్రియాశీలకంగా నేను పాల్గొంటున్నాను। మరి దాని తర్వాత గత 3 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, ముఖ్యంగా విద్య వైద్యం ఉద్యోగం నైపుణ్యం ఈ రంగాలలో ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం। అదే కాకుండా మరి ఓపెన్ జిమ్స్ కావచ్చు, పిల్లలకు చదువు సంబంధించిన స్కాలర్షిప్స్ కావచ్చు, పిల్లలకు మంచి దారి చూపించడం ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ గత 3 సంవత్సరాల నుంచి ప్రజలలో మరి డాక్టర్ వికాస్ సబ్కా సాథ్ అనే ఉద్దేశంతో ప్రజలలో ముందుకు వెళ్తున్నాం। మరి ఈ రోజు కార్యక్రమానికి ప్రత్యేకత మరి మరి నరసింగం మరి నాగారం ముద్దుబిడ్డ నరసింగం గారి సన్మాన సభ। మరి ఈ సన్మాన సభలో మరి లింగంపల్లి మరి కళాకారులకు కూడా మరి సంగీత వాయిద్యాలు వారి కోరిక మేరకు వారికి ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది। మరి నాకు ఎంతో సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది ఈ రోజు మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం। తెలంగాణ మరి కళాకారుల మరి పురుగడ్డ ఎంతో మంది కళాకారులు తెలంగాణ నుంచి మనం వచ్చారు, మనం చూసాం। 70 ఏళ్ల క్రితమే దాశరథి గారు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని గర్వంగా చెప్పడం జరిగింది। మరి నిజాం వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు దాశరథి గారు చేశారు, నిజామాబాదు జైల్లో పెడితే అప్పుడు కూడా మరి దాశరథి గారు జైలు గోడల మధ్యలో మా నిజాం రాజు జన్మ జన్మల భూజు అని చెప్పడం జరిగింది। పోరాట స్ఫూర్తి జైళ్లలో కూడా పోలేదు, మనం వాళ్ళందరి నుంచి మనం స్ఫూర్తి తెచ్చుకోవాలి।